ఇది రాత్రులు శ్మశానంలో సంచరిస్తూ అమావాస్య అర్ధరాత్రి పూజ చేసే ఠాకిని ఇప్పుడు సూర్యోదయానికి ముందే శివుడి సన్నిధికొచ్చి అక్కడి ప్రదేశాన్ని ఊడ్చి కళ్ళాపి జల్లి ముగ్గులేసి కొత్త అందం తీసుకొస్తోంది ఆమె క్షుద్ర ఆచార వ్యవహారాలకు స్వస్తి చెప్పి పూర్తిగా శివారాధనలో మునిగిపోయింది తన పట్ల ఆమె పెంచుకున్న అభిమానం ఆమెని అంతలా మార్చేయడం ఆరుద్రకు ఆమె మీద ఇష్టాన్ని ప్రేమను పెంచింది వాళ్ళిద్దరూ శివుడి పూజయ్యాక నది ఒడ్డున కలిసి మాట్లాడుకునేవారు పౌర్ణమి నాటి రాత్రి వెన్నెల్లో కమ్మని మాటలు కలబోసుకొని వెచ్చని అనుభూతులు పంచుకునేవాళ్ళు రాత్రులు సంచరించాల్సిన కూతురు ఆదమరిచి నిద్రపోవటం క్షుద్రమంత్రాలు వల్ల వేయకపోవడం తంత్రాలు అభ్యాసం చేయకపోవడం గమనించిన జిస్వా ఒకరోజు తెల్లవారుజామున బయటకు వెళ్తున్న ఠాకినీని అడగించి గత కొంతకాలంగా తనలో వస్తున్న మార్పుకు కారణమేంటని నిలదీశాడు క్షుద్రోపాసన వల్ల ఒరిగిందేమీ లేదు జనాలకు మనం శత్రువులా కనిపిస్తున్నాం మనలను వాళ్ళు వెలేశారు అందుకని నేను ఈ విద్యకు దూరంగా ఉందామనుకుంటున్నాను జనంలో ఒకదాన్లా ఉండాలనుకుంటున్నాను అంది కూతురు తన ముందు నిల్చొని తోచింది మాట్లాడినా పట్టించుకోకపోదుడు కాని తమ వంశాచారమైన క్షుద్రోపాసనను తక్కువ చేసి మాట్లాడడం వల్ల అరికాలి మంట నెత్తికెక్కింది జనం నువ్వనుకున్నంత మంచివాళ్ళు కాదు ఒకసారి నిన్ను చెట్టు కట్టేసి సజీవంగా తగలబెట్టబోయారు మర్చిపోయావా అన్నాడు వాళ్లలోంచే ఒకతను నన్ను కాపాడాడు అన్నది మరవద్దు అని ఎలాగూ సమయం వచ్చిందని అతని పేరు ఆరుద్ర అతన్ని పెళ్లి చేసుకొని సాధారణ స్త్రీగా ఉండాలనుకుంటున్నాను అంది ఖరాఖండిగా దైవోపాసనే కావాలి ఆ పూజారే కావాలి అనుకుంటే ఈ ఇంట్లో ఉండే అర్హత నీకుండదు ఇప్పుడే ఈ క్షణమే ఇంట్లోంచి బయటికి పో అని కోపంగా ఆమెను బయటికి తోసి తలుపేశాడు ఠాకిని ఆరుద్రతో జరిగిందంతా చెప్పి ఇక తన జీవితం ఆరుద్రతోనే అంది మధ్యాహ్నం ఇంటికి తనతో పాటు ఠాకినీని తీసుకువెళ్ళి తండ్రి మణికంఠకు క్లుప్తంగా పరిచయం చేసి ఆమెను వివాహం చేసుకోబోతున్నట్లు చెప్పాడు మనది ఉత్తర దిక్కైతే వాళ్ళది దక్షిణం అయినా క్షుద్రులతో నీకు సావాసమేంటి మనకు వియ్యమేంటి కుదరదు దాన్ని బయట గెండిజ్రా అన్నాడు మణికంఠ ఆగ్రహోదగ్రుడై టాకిని ఇప్పుడు క్షుద్రోపాసకురాలు కాదు అవన్నీ విడిచి మన సాంప్రదాయాన్ని పట్టించుకున్న పడుచు మార్పును ఒప్పుకోవాలి పశ్చాత్తాపాన్ని గ్రహించాలి అన్నాడు ఆరుద్ర ప్రశాంతంగా అబ్బో ఈ వయసులో నీ దగ్గర నీతులు ధర్మాలు నేర్చుకోవాల్సి వస్తుంది ఆమెను బయటికి పంపితేనే నువ్వు లోపలికొస్తావు లేదంటే నేను శివుడు ఇద్దరం నీకుండం శివపూజ నేనే చేస్తాను అన్నాడు మణికంట ఆరుద్ర లోపల గోడచాటన ఉన్న తల్లికి తండ్రికి శివుడు ఉండే వైపుకు చూసి ఆయనకు నమస్కరించి ఠాకినీతో బయటపడ్డాడు ఆ వెంటనే ఇంటి తలుపులు పెద్ద శబ్దంతో మూతపడ్డాయి నా వల్లనే నీకిన్ని కష్టాలు కదా అంది బాధగా తలరాతను ఎవ్వరూ మార్చలేరు మన తండ్రులే కాదు మన కలయికను కూడా ఒప్పుకోదు అందుచేత మనం ఊరి చివరనున్న కొండగుహలో కొంతకాలం గడుపుదాం తరువాత ఏమైనా మార్పులు జరుగుతాయేమో చూద్దాం అన్నాడు భారంగా నిట్టూర్చి అలా వాళ్ళిద్దరూ శివయ్య సాక్షిగా ఒకటై కొండగుహలో కాపురం పెట్టారు ఇక నుంచి ఇద్దరం కలిసి బతుకుదాం కలిసే చద్దాం అనుకున్నారు వాళ్ళ బాంధవ్యానికి గుర్తుగా ఠాకినీకి నెల తప్పింది ఒకసారి కొండల్లో అగమ్య గోచరంగా తిరుగుతున్న జిస్వాకి ఠాకినీ కనిపించడంతో ప్రేమగా పలకరించాడు తండ్రిలో మార్పొచ్చిందని మురిసిపోయి తమ గుహలోకి తీసుకెళ్లి చల్లటి మజ్జిగిచ్చింది అప్పటినుంచి అప్పుడప్పుడు జిష్వా ఆరుద్ర లేని సమయంలో కూతురింటికొచ్చి ఆరుద్ర నువ్వనుకున్నంత మంచివాడు కాదమ్మా ఏదో రోజు నిన్ను మోసం చేస్తాడు పద మన ఇంటికి వెళ్దాం నా మనవన్ని పెద్ద క్షుద్రోపాసకున్ని చేస్తాను సర్వస్వం వాడి ఆధీనంలోకి వచ్చేలా చేస్తాను అంటూ ఉండేవాడు ఠాకిని ఆ మాటలు పట్టించుకునేది కాదు తండ్రితో వెళ్ళడానికి ససే మీద అంగీకరించేది కాదు ఇదిలా ఉండగా ఠాకినీకి నెలలు నిండసాగాయి ఒకరోజు మార్క్స్ అనే బ్రిటిష్ అధికారి నల్ల శివపురం పంచాయతీ పెద్ద చంద్రయ్యను తన ఇంటికి పిలిపించుకొని ఆ ఊర్లోని అతి విలువైన వజ్రం గురించి వాకపు చేశాడు అప్పుడు చంద్రయ్య అయ్యా మా ఊర్లోని శివుడు మహిమలు కలదేవుడు ఆయన వల్లే ఇప్పటిదాకా మాకే లోటు లేదు సంతోషంగా ఉన్నాం అసలు దీని అంతటికీ కారణం శివుడొక్కడే కాదయ్యా ఆయన నీలకంఠాన దగదగలాడుతున్న ఆ వజ్రం కూడా అన్నాడు దానికి మార్క్స్ అది నాకు కావాలి నీకు అడిగినంత ఇస్తాను మా దేశానికి తిరిగి వెళ్ళేటప్పుడు ఆ వజ్రాన్ని ఇక్కడ పనిచేసిన గుర్తుగా పట్టుకుపోతాను మా బ్రిటిష్ వారి తరఫున మీ ఊరికి నేను అధికారిని చేస్తాను ఇక నిన్ను ఎదిరించడం ఎవరి వల్ల కాదు నీ వెనుక విశేష బ్రిటిష్ శక్తి ఉంటుంది వెన్నుదన్నుగా అని తను తాగుతున్న సిగార్ గట్టిగా పీల్చి ఒకవేళ దీనికి నువ్వు ఒప్పుకోకపోతే మీ ఊర్లోనే మరొకరికిస్తానయ్యే అవకాశం అతను ఒప్పుకుంటే నీ జీవితం మొత్తం అతడి చెప్పు కింద పడుంటుంది నాణ్యం నీ చేతిలో పెడుతున్నాను బొమ్మే వేసుకుంటావో బురిసే వేసుకుంటావో నీ ఇష్టం అని వెళ్ళిపోయాడు శివుడి మెడలోని ఆ వజ్రాన్ని మార్క్స్కిచ్చేస్తే తన జీవితమే మారిపోతుందని ఆ వజ్రాన్ని కాచేయడానికే నిర్ణయించుకున్నాడు చంద్రయ్య ఒక పౌర్ణమి నాటి రాత్రి అర్ధరాత్రి దాటిన తర్వాత చంద్రయ్య శివుడి మెడలోని ఆ వజ్రాన్ని దొంగిలించడానికి పూనుకున్నాడు అయితే చంద్రయ్య శివుడి దగ్గరికి వెళ్లే సమయానికి అప్పుడే రహస్యంగా పూజ చేసి వెనుదిరుగుతున్న ఆరుద్ర కనిపించాడు ఇన్నాళ్లుగా ఆరుద్ర ఎవరో బంధువులింటికి వెళ్ళాడని మణికంఠ ఊర్లో చెప్పాడు అందువల్ల ఆరుద్ర ఊర్లోకి ఎప్పుడొచ్చాడా అని ఆలోచించసాగాడు చంద్రయ్య అయితే పూజ అయిపోయిన తర్వాత ఊరివైపు వెళ్ళాల్సిన వెళ్లాల్సిన ఆరుద్ర ఊరి నుంచి వెలుపలకు వెళ్లడం గమనించి వెంబడించసాగాడు చంద్రయ్య బయట అడవి ప్రాంతంలోకి ఆరుద్ర వెళ్లడం చూసి మరుసటి రోజు కొంతమందిని పనివాళ్ళం పిలిచి ఆరుద్ర ఆ అడవిలో ఎక్కడుంటున్నాడో ఏం చేస్తున్నాడో కనిపెట్టమని పూర్మాయించాడు వాళ్లు ఆరుద్రం చూసి అతను ఠాకినీతో కొండగుహలో కాపురం ఉంటున్నాడని తెలుసుకొని చంద్రయ్యకు చెబుతారు వెంటనే మణికంఠను పంచాయతీకి పిలిపించి ఆరుద్రను కూడా మనుషులతో తెప్పిస్తాడు చంద్రయ్య ఇదిగో అయ్యోరు నీ కొడుకు ఒక మంత్రగత్తెను పెళ్లి చేసుకుని గుహలో కాపురం వెలగబెడుతున్నాడట మేము వెర్రివాళ్ళం కాబట్టి ఆ రోజు నీ కొడుకు ఆ మంత్రగత్తెను విడిపిస్తే తెలుసుకోలేకపోయాం నీ కొడుకు సంగతి తెలిసే నువ్వు ఇన్ని రోజులు అతను ఇంటికి వెళ్ళాడని చెప్పారు ఊరు మొత్తాన్ని మీరు మోసం చేశారన్నమాట అన్నాడు పంచాయతీలోని ఓ పెద్ద మనిషి దాంతో మణికంటా అయ్యా వాడు చేసిన పనికి నేను వాణ్ణి ఆ రోజే ఇంట్లో నుంచి బయటికి గిట్టేశాను వాడు చేసిన తప్పుకు దయచేసి నన్ను దోషిని చేయకండి అని అభ్యర్థనగా చెప్పాడు మణికంఠ ఎన్నో సంవత్సరాల నుంచి ఆ వంశం వారే ఆ ఊరి శివుడికి పూజలు చేస్తున్నందున ఆ ఆనవాయితీ తప్పకూడదని పైగా తప్పు చేసింది ఆరుద్రే కానీ మణికంఠ కాదు కనుక ఇక నుంచి ఊరి శివయ్యకు మణికంఠ యధావిధిగా పూజలు చేసుకోవచ్చని ఇకపోతే ఒక మంత్రగత్తను వివాహం చేసుకున్న ఆరుద్ర మాత్రం ఇక ఈ ఊర్లో వాళ్ళ కనబడకుండా ఎక్కడికైనా వెళ్ళిపోవాలని పంచాయతీ తీర్పిచ్చింది పంచాయతీ నుంచి అందరూ వెళ్ళిపోయాక తన వాళ్ళను పిలిచి ఆరుద్రను ఓ కంట కనిపెడుతూ జరిగేదంతా తనకు తెలియజేయమని చెప్పాడు చంద్రయ్య ఇంటికెళ్ళిన ఆరుద్ర అసలే తొమ్మిదో నెల వచ్చి అవస్థపడుతున్న టాకినీతో తనను ఊరివాళ్లు వెలివేశారని చెప్తే బాధపడుతుందని టాకినీ ఇలా అందరికీ దూరంగా ఎంతకాలమని గుహలో ఉంటాం చెప్పు రేపు మనకు పుట్టపోయే బిడ్డ కూడా ఈ గుహలో ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుంది కాబట్టి మనం రేపు సాయంత్రం వేళ కాస్త ఎండ చల్లబడ్డాక ఇక్కడి నుంచి ఖాళీ చేసి మరో ఊరు వెళ్ళిపోదాం అక్కడ ఏదైనా పని చేసుకుంటూ ఇద్దరం హాయిగా బతుకుదాం అన్నాడు ఠాకిని ఆరుద్ర దగ్గరికి వచ్చి చిన్నగా నవ్వి గట్టిగా కౌకలించుకుంది అక్కడ జరిగిన విషయాన్ని పొల్లుపోకుండా చంద్రయ్య చెవిలో వేశారు అతని మనుషులు అదే రోజు అర్ధరాత్రి చంద్రయ్య ఊరంతా సర్దుమణిగినప్పుడు ఒంటిమీద నల్ల కంబలి కప్పుకొని వెళ్ళి శివుడి మెడలోని ఆ వజ్రాన్ని దొంగలించాడు మరుసటి రోజు తెల్లవారుతూనే పూజకు వెళ్లిన మణికంఠ శివుడి కంఠాన ఉండవలసిన ఆ వజ్రం కనిపించక చేష్టలుడిగి అలా చూస్తుండిపోయాడు కొంతసేపటికి తేరుకొని పరిగెత్తుకుంటూ పంచాయతీ పెద్ద చంద్రయ్య దగ్గరికి వెళ్ళి విషయం చెప్పాడు తనకేమీ తెలియనట్లుగా హుటాహుటిన కొంతమందితో శివుడి దగ్గరికి వెళ్ళి వైపులా అందరినీ పంపించి దొంగ ఆచూకీ కానీ ఆ వజ్రం ఆచూకీ కానీ దొరుకుతుందేమో వెతకమన్నాడు అందరూ తలోదిక్కు వెతకసాగారు జనం అక్కడికి చేరుకొని ఎప్పుడూ లేంది శివుడి ఆభరణం దొంగతనానికి గురవడం ఊరికి అరిష్టం అది తీసినవాడు రక్తం కక్కుకొని చచ్చిపోతాడు అని రకరకాలుగా మాట్లాడుకోసాగారు అనుమానితుల విచారణ పూర్తయ్యేసరికి ఉదయం మధ్యాహ్నం దాటి సాయంకాలమైంది ఊర్లోని గొడవ తెలియని ఆరుద్ర గుహలోని తన సామాన్లు సర్దుకొని బండితస్థానం టాకినీతో చెప్పి ఊర్లోకెళ్ళాడు ఆరుద్రని ఊర్లో చూసిన చంద్రయ్య మనుషులు వెంటనే ఆరుద్రని విచారణ జరుగుతున్న శివుడి సన్నిధికి తీసుకుని వచ్చారు ఆరుద్రని చూడగానే పగబట్టిన త్రాచులాగా ఇంతెత్తున లేచి నిన్ను ఊర్లోంచి వెలేశాం ఎలాగూ వేరే చోటికి వెళ్ళిపోతావు కాబట్టి పైగా అక్కడ నీకు బతకడానికి డబ్బు కావాలి కదా అందుకే ఆ వజ్రాన్ని నువ్వే దొంగలించుంటావు శివయ్య మెడలోని ఆ వజ్రాన్ని దొంగలించడం మాటటుంచి కనీసం ముట్టుకునే సాహసం కూడా ఇక్కడున్న వాళ్ళెవ్వరూ చేయలేరు ఒక్క నువ్వు తప్ప అన్నాడు చంద్రయ్య కర్కశంగా అక్కడ జనం చంద్రయ్య చేసిన ఆరోపణలు విన్నారో లేదో ఊరి నుంచి వెళ్ళిపోతూ తనను వెలేశారన్న కోపంతో ఆరుద్ర తమ ఊరికి అరిష్టం వచ్చేలా చేస్తున్నాడని కోపంగా ఊకుముడిగా ఆరుద్ర మీదకు దాడి చేశారు కనీసం ఇన్నాళ్ళు తమ శ్రేయస్సు కోరుతూ పూజలు చేశాడని కూడా మనసులో తలుచుకోలేదు అది మనుష్యుల మనస్తత్వం ఇదంతా నుంచి చూస్తున్న జిస్వా అక్కడ్నుంచి పరిగెత్తుకుంటూ కూతురు టాకినీ దగ్గరికి వెళ్ళి నీ మగడు ఒట్టి మోసగాడు శివయ్య మెడలోని వజ్రాన్ని దొంగలించాడంట అందరూ అనుకుంటున్నారు ఇకవాడు నీ దగ్గరికి రాడు నా మాట విని నాతో వచ్చే అన్నాడు ఆమె రానన్నట్లుగా అడ్డంగా ఊపి లేవబోయింది హఠాత్తుగా నిప్పులు ప్రారంభమయ్యాయి సహాయం చేసేవారు లేక ఉన్న ఒక్కగానొక్క తండ్రి ఏం చేయలేకపోవడం మూలాన పిల్లాన్ని కనీ ప్రాణాలు కోల్పోయింది ఠాకిని సరిగ్గా అదే సమయానికి ఆరుద్ర కనతకి బలంగా కర్రదెబ్బ తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు వాళ్ళిద్దరూ ఒకప్పుడు అనుకున్నట్లుగానే ఒకేసారి చనిపోయారు అక్కడ ఠాకినీ ఇక్కడ ఆరుద్ర ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినండి ప్రతి గురువారం మీ ఫేవరెట్ పాడ్కాస్ట్ యాప్లో కొత్త ఎపిసోడ్ రిలీజ్ అవుతుంది నోటిఫికేషన్ కోసం షోని ఫాలో అవ్వండి カタニカ。